డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగా బ్రదర్స్ ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే వాళ్ళ సొంత ఊళ్ళల్లో ప్రజలు వారిని ఓడించారంటూ, అసలు మెగా బ్రదర్స్ కి రాజకీయ భవిష్యత్తే లేదంటూ మినిస్టర్ రోజా కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు జనసేన స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ గారు. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మినిస్టర్ రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పైన, మెగా బ్రదర్స్ పైన. ఆవిడ కామెంట్స్ మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను. ఏమాత్రం ఎమోషన్స్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకించి చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ళు ఓడిపోయారు. ప్రజలకు చేసింది ఏమీ లేదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అంతే, రాజకీయంగా ఎదగలేకపోవడానికి కారణం అదే అంటూ ఆవిడ కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీ స్పందన ఏంటి దీనిపైన? మొదటగా రోజా గారి గురించి, రోజా గారు చేసిన కామెంట్ల గురించి మాట్లాడాల్సి వస్తే, ఆవిడ మాట్లాడింది ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఒక ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, ఇలా కొందరు పేర్లు ప్రస్తావిస్తూ ఆవిడ నిన్న మొదటగా స్టార్ట్ చేసింది. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నేను అదే విషయం చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం లేని వ్యక్తి అని ఏదేదో మాట్లాడింది. ఆ విషయానికి వస్తే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిన్న ఆవిడ ఎవరి పేర్లు అయితే ఉచ్చరించిందో వాళ్ళు రాజకీయాల్లో రాణించారు, కానీ వాళ్ళ సొంత సంపాదన ఎక్కడ ప్రజలకు పెట్ల. ఎవరు అయినా ప్రభుత్వ ఖజానా నుంచి పేదలు కానివ్వండి, కొన్ని వర్గాలు కానివ్వండి, కొన్ని సమీకరణాలు కానివ్వండి, ఎదిగే విధంగా చేశారు తప్ప ఎక్కడ వాళ్ళ డబ్బులు ఏమి జేబులో తీసుకొచ్చి ఎక్కడ ప్రజలకు పెట్టిన దాఖలాలు లేవు, ఈవిడ చెప్పిన పేర్లన్నీ. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి వాళ్ళందరిలాగా మోస రాజకీయాలు చేయకుండా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, యువతలోను సొసైటీలోను మార్పు తీసుకురావాలి, ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయాలి అని, రాజకీయాల్లో గెలవడానికి పదవులు పొందడానికి డబ్బులు పెట్టకుండా కేవలం బాధితులను ఆదుకోవడానికి డబ్బులు పెడుతూ, ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టార్జితం, ఆయన పిల్లలకి ఆస్తులు పెంచాల్సిన డబ్బులు, రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన రైతుల పిల్లలకి ఆకలి తీర్చేలాగా పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మానవత్వం లేకుండా చేశాడు, సెన్సిటివ్ లేదని చెప్పేసి మాట్లాడింది. మరి ఈవిడ నేను మహిళ అని గౌరవించాలా సాటి మహిళగా, లేదంటే మరి బరి తెగించి దిగజారిన నాయకురాలని చెప్పేసి ఆవిడ స్థాయికి నేను దిగజారి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. అలాగే సొంత నియోజకవర్గాల్లో ఓడిపోయారు చిరంజీవి కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు కానీ ఆ ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు, అందుకే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఓడించారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. చిరంజీవి గారు ఎన్ని అసలు రాష్ట్రంలో యువతకి ఫ్యాన్స్ అంటే తమ హీరో పేరు చెప్పుకొని సమాజంలో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చెయ్యొచ్చు అనే ఒక ట్రెండ్ ని స్టార్ట్ చేసి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకు, ఇలా చారిటీస్ ని స్టార్ట్ చేసిన వ్యక్తే మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరంజీవి గారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో యువతని సేవా మార్గం వైపు మళ్లించిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన సొంత నియోజకవర్గానికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, సినీ ఇండస్ట్రీకి కానివ్వండి, మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమంది అభిమానులు చనిపోతే వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడు, పెళ్లిళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కోవిడ్ టైంలో ఇదే చెత్త కుప్ప నోరేసుకుని మాట్లాడిన ఇదే రోజా కోవిడ్ టైంలో చింతచిగురు పప్పు, చేపలు ఎప్పుడు, మిరగాయ బజ్జీలు అని చెప్పేసి వంటలు చేసుకుంటూ టిక్ టాక్ లో ఎక్సర్సైజులు చేసి బాడీ కనిపించేలాగా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేసి టిక్ టాక్ లో పెడుతూ ఉంటే అదే కోవిడ్ టైంలో అదే చిరంజీవి గారు, ఆ మెగా కుటుంబం ఆకలి తల్లాడుతున్న తెలుగు ఇండస్ట్రీలో చిన్న చితక ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పని లేక కుటుంబాలు రోడ్డును పడి అల్లాడుతుంటూ వందలాది కుటుంబాలను వాళ్ళ సొంత డబ్బులతో ఆదుకున్నారు. ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ కూడా ఆ ఫ్యామిలీస్ ఆదుకోవడానికి కోట్ల రూపాయలు దానం చేశారు. ఇవన్నీ ఈవిడ తెలుగు రాష్ట్రాల్లో లేదా, లేదంటే తమిళనాడు పాళ్ళు అవడం మూలంగా ఇక్కడ ఏమి పట్టించుకోకుండా కేవలం ఇక్కడ పదవులు పొందడము, అధికారం పొందడము, ఇక్కడ ఉన్న నిధులని తిని దాచిపెట్టుకోవడం తప్ప తెలుగు రాష్ట్రాలు ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కేవలం తమిళనాడు గురించి పట్టించుకుంటుందా? ఈ అంశాలన్నింటినీ ఆవిడ ఒకసారి మాట్లా ఒక నెమరు వేసుకుంటే ఒక మనిషిగా అయినా సరే మామూలుగా మాట్లాడి ఉండేదండి. విలువలు దిగజార్చి గతంలో వేరే పార్టీలో కూడా ఎలా పనిచేసింది, అప్పుడు ఎలా ఈ పార్టీని తిట్టింది, ఇవాళ ఈ పార్టీలోకి వచ్చి గట్టి పోటీ అని ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ ని దించగల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అని గట్టి పోటీగా భావిస్తున్న ఈ సమయంలో కేవలం పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడం గురించి మాత్రమే వచ్చి ఇంత నీచానికి దిగజారి మాటలో నిజంగా మహిళలుగా, మహిళా రాజకీయ నాయకురాలుగా మాకు నిజంగా సిగ్గుగా ఉంది ఇవిడ మా రాష్ట్రంలో ఉండడం. నియోజకవర్గం గురించి మాట్లాడిందండి, ఆవిడ విషయానికి వస్తే మాట్లాడుకుందాం. రెండు సార్లు ఎమ్మెల్యే అయింది, ఒక్కసారైనా ఒక ఎమ్మెల్యేగా ఆవిడ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గానికి రూపాయి పనైనా చేసుకోగలిగింది ఒకసారి అడగండి, లేదా ఒక కుటుంబాన్నైనా ఆదుకోగలిగింది అడగండి. కేవలం గెలవడం, డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం, సంపాదించుకోవడం, మళ్ళీ దాచిపెట్టుకోవడం, మళ్ళీ ఎలక్షన్కి పెట్టుకోవడం ఇదే చేస్తూ ఉంది. టూరిజం శాఖ మినిస్ట్రీ ఈరోజు ఆవిడ రాష్ట్రంలో, కానీ టూరిజం శాఖ పరిస్థితి ఏంటి వల్ల మన రాష్ట్రానికి దేశంలోని అట్టడుగు ఉంది, అట్టడుగు నుంచి మూడో స్థానంలో ఉంది. ఇదే విమర్శించిన రోజా చేసిన ఇదే పోస్టు
గతంలో చిరంజీవి గారు చేస్తే సెంట్రల్ టూరిజం శాఖ మినిస్టర్ గా చేస్తే దేశంలోనే నంబర్ వన్ వ్యక్తిగా నంబర్ వన్ ప్లేస్ లో పెట్టుకున్నాడు ఏపీ టూరిజం ని. ఇప్పటి వరకు ఆయనకు ముందు ఆయనకు తర్వాత అని చెప్పేసి రాసుకునే చరిత్రని చిరంజీవి గారు ఒక పేజీ లిఖించుకున్నారు టూరిజం శాఖ మినిస్టర్ గా. ఆ స్థాయిలో ఆయన వర్క్ చేసి చూపించారు. విమర్శించే ముందు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, ఒక వ్యక్తి వైపు మనం వేలు చూపిస్తున్నా, మిగతా 4 ఏళ్ళు మన వైపు చూపించకుండా మనం ఏమాత్రం సేఫ్ సైడ్ లో ఉన్నాం, ఎంత జాగ్రత్తగా మనం పనిచేసామని ఆలోచించుకుంటే ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. నిజంగా రోజా అనే వ్యక్తి నా దృష్టిలో బజారు వెంట ఒళ్ళొమ్ముకునే వాళ్ళకన్నా ఘోరమైన వ్యక్తిగా మేము భావించాము నిన్నటితోటి. అంతకన్నా ఇంకా దిగజారిన వ్యక్తి వాళ్లే నయం మా దృష్టిలో. కడుపు ఆకలి కోసం వాళ్ళు ఒళ్ళొమ్ముకుంటున్నారు. ఈవిడ ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి నోరమ్ముకుంటుంది. వాళ్ళకన్నా ఇంకా హీనమైన పరిస్థితి రోజా. దీనికి స్పందిస్తూ నాగబాబు గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, అది వినున్నారా? వారి మాటలు సమర్థిస్తారా మీరు? డెఫినెట్ గా అండి, ఆయన ఇంకా పద్ధతిగా మాట్లాడారు. ఎందుకంటే మహిళ అవడం వల్ల ఫెమినిజం కార్డు ఆయనకు అడ్డొచ్చినట్లుంది ఆవిడది, అందువల్ల చాలా పద్ధతిగా మాట్లాడారు అంత స్థాయిలో విమర్శించినప్పటికీ. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మెగా కుటుంబం అనుకున్న వీక్నెస్ ఏంటంటే ఎట్లాంటి ఎదవాళ్ళని కూడా క్షమించగలగడం అండి. అదొక్కసారి అతి మంచితనం కూడా ఒకసారి వాళ్ళని చిక్కుల్లో నెట్టేస్తుంది. చిరంజీవి గారు ఈవిడ్ని ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద ఈవిడ బారేసుకున్న నోరు అంతా ఇంత కాదండి. అట్లాంటి వ్యక్తిని కూడా మళ్ళీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి కుటుంబంతో సహా పరామర్శించి వాళ్ళతో గడిపి మంచి చెట్లు విచారించే అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు, ఇంత స్థాయిలో దిగజారి దూషించినప్పటికీ మర్యాద పూర్వకంగానే మాట్లాడిన వ్యక్తి నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు వస్తుంది అరుణ్ గారు ఒక షోలో ఇద్దరు ఎగ్జాంపుల్ గా ఉన్నారు, మేబీ ఆ సాఫ్ట్నెస్ ఏమైనా ఉండే ప్రయత్నం చేశారా? ఎందుకు ఎంత పొలైట్ గా ఆయన సమాధానం ఇవ్వాల్సి వచ్చింది? కాదండి, ఇప్పుడు వీధిలో మనం వెళ్తున్నాం నడుచుకుంటా, పిచ్చుకుక్క ఒకటి ఉంది, అది మనం మీద పడి కరిసిందని చెప్పేసి తిరిగి మనం దాన్ని కరిచి మన స్థాయి దాని స్థాయికి తెచ్చుకోలేం కదండి. అట్లాంటి పరిస్థితిని నిన్న నాగబాబు గారు ఎదుర్కొని ఆ పిచ్చుకుక్కని ఎంత పద్ధతిగా ఎత్తి చెప్పాలో తన తప్పులు తనకి అలాగే చెప్పాడండి. ఆవిడ దిగజారింది పదవి కోసం, జగన్మోహన్ రెడ్డి పదవి పీకేస్తాడో లేదంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడేమో నిధులు దోచుకోవడానికి అని చెప్పేసి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో ఆవిడ దిగజారింది. నాగబాబు గారికి అంత దిగజారిన అవసరం ఏముందండి? మళ్ళీ చాలా మంది మహిళా సంస్కర్తలు, ఏపీ ఉమెన్ కమిషనర్లు అందరూ బయటకు వచ్చేస్తారు కదండి, మహిళలు అంటారా మా మంత్రి గారిని అంటారా అని చెప్పేసి ఏమనంటే, ఆవిడ అన్నదానికి ఎవరు స్పందించరు. కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు, శాఖల్లో ఉన్న వాళ్ళు ఎవరు, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరన్నా ఒక మాట అంటే వచ్చేస్తారు కదండి మహిళా సంఘాలంతా బయటికి, కమిషనర్ మొత్తం బయటకు వచ్చేస్తారు. రోజా గారే ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఎవరన్నా ఆవిడతో చేయించారని మీరు అనుకుంటున్నారా, ఏం చెప్తారు? రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి జీవో నంబర్ వన్, వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఆపాదించి వాళ్ళ సొంత పార్టీలకు అవి ఏమి పెట్టుకోవట్లేదు. ఎక్కడ పట్టినా సరే బహిరంగంగా వాళ్ళు ర్యాలీలు సభలు చేసుకుంటూనే ఉన్నారు. నిన్నటికి నిన్న నందిగామలో జరిగింది, రాత్రి మా జిల్లాలో ఎర్రగొండపాలెంలో కూడా జరిగింది. ఇట్లాంటి సంఘటనలన్నీ వాళ్ళు ఆ జీవన పాటించకుండా ప్రతిపక్షాలను మాత్రమే నిర్బంధం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఒకటి. రెండోది, ఇప్పటి వరకు ఏపీలో ప్రభుత్వ శాఖల్లో చాలా శాఖల వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది జీతాలు పడలేదు, అదొకటి. అలాగే దొంగ నోట్లు, వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లలో దొంగ నోట్లు రావడం అనేది అది ఖచ్చితంగా ప్రభుత్వ నాయకుల యొక్క హస్తం లేకుండా జరిగే ప్రసక్తి అయితే లేదు. ఇట్లాంటి ఎన్నో సంఘటనలను పక్కదారి పట్టించడానికి ప్రత్యేకించి రోజాతో ఈ వాగుడు, ప్రత్యేకించి సజ్జల గారు లేదా ఆయన బాస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించి ఉండొచ్చు ఏవో విషయాలను సైడ్ చేయడానికి అని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా మాకు డౌట్ అయితే ఉందండి. మరి అది ఏ విషయం అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. కానీ రానున్న రోజుల ముందు బయటపడచ్చు ఇట్లాంటి విషయాలన్నీ. కానీ డెఫినెట్ గా ఆవిడతోటి నిర్బంధంగా మాట్లాడించారు. ఎందుకంటే మెగా కుటుంబం ఏంటి, వాళ్ళ దాన గుణాలు ఏంటి, వాళ్ళ మంచితనం ఏంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏంటి అనేది రోజాకి తెలుసు క్లియర్ గా. వాళ్ళతో ఎప్పటి నుంచో మూవీ ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్న వ్యక్తిగా ఆస్థాయి దగ్గర మాట్లాడింది. రీసెంట్ గా రోజా గారి ఫ్యామిలీ అందరూ కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, కలిసిన సందర్భం కూడా ఇంకా ఆ వీడియోలు ఆ ఫోటోస్ అన్ని ఎట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బట్ అంటే ఈ విధంగా కామెంట్స్ చేయడం, అండ్ మొన్నటికి మొన్న అన్స్టాపబుల్ షో పైన కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, ఇలా అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఒకటి అంటే కావాలనే టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి రీజన్? 100% ఇప్పుడు వేవ్ ఏపీలో మారుతూ ఉందండి. జనసేనకు పాజిటివ్ గా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ప్రజల్లో. గతంలో జగన్మోహన్ రెడ్డికి టీడీపీ మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఎలా ప్లస్ అయిందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత జనసేనకు ప్లస్ అవుతుంది విపరీతంగా. ఈ పెరుగుతున్న ఈ గ్రాఫ్ ని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలి. కార్యకర్తలని ప్రజల పైన దృష్టి పెట్టకుండా ఇట్లాంటి సమస్యల వైపు, ఇట్లాంటి నోటి దురుసు మాటలని అడ్డుకోవడం వైపు మార్చాలి. ప్రజల దృష్టి కూడా మరల్చాలి. చాలా సమస్యలు ప్రభుత్వం యొక్క వైఫల్యం తెలియకుండా బయటికి మరల్చాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యల్ని వాంటెడ్ గా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రత్యేకించి ఈ రోజా, ఆ అంబటి రాంబాబు, అందగాడు అమర్నాథ్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతుంది కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రతిపక్షాలను దారి మళ్లించడానికి.
ఇదంతా రాజకీయ క్రీడల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన దగ్గర నుంచి 2024 ఎన్నికల సన్నాహాలు చేసుకుంటూనే ఉన్నారండి. ఎక్కడ ప్రజల దృష్టి మీద, పరిపాలన మీద, ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టలే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆయన. 2019 గెలిచి సీటు చేజిక్కించుకున్నప్పటి నుంచి 2024లో ఎలా గెలవాలి ఎలా గెలవాలి ఎలా గెలవాలి ఇదే పంతా పాటిస్తూ ఉన్నారు. రైట్, మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఆవిడ కామెంట్స్ కి ఇంకా అటు రిప్లైలు రాబోతున్నాయా? అటు జన సైనికులు గానీ మెగా ఫ్యాన్స్ గానీ ఇప్పటికే స్టార్ట్ చేశారు, సో ఫైనల్లీ ఏం చెప్తారు? లేదండి, ఇవాళతో నాకు తెలిసి ఆ ఓర పక్కన రాళ్ళు వేసుకుంటే ప్రక్రియతో ఇవాళకైతే ఫుల్ స్టాప్ పెడతారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ మా చేతుల్లో ఉన్న అతిపెద్ద టార్గెట్ యువశక్తి సభని విజయవంతం చేయడం అండి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎంత ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా హామీలు ఇచ్చి రేపొద్దున మనం ప్రభుత్వం స్థాపించిన తర్వాత చేయలేకపోతే మళ్ళీ ఇదే మాటలు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి అసలు రాష్ట్రంలో ఏం సోర్సెస్ ఉన్నాయి, యువతను ఏ విధంగా అందులో మనం ఇన్వడింపు చేసి వాళ్లకు తగ్గట్లుగా వాళ్ళ చదువులకి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్లుగా ఉద్యోగాలు ఉపాధి కల్పించగలమనే ఒక ఉద్దేశం తీసుకొచ్చి ప్రత్యేకించి ఆ యువతతోనే చర్చించి ఆ సభని విజయవంతంగా ముగించుకొని యువతలో ఒక భరోసా నింపాలి. జనసేన అంటే ఇది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది, రాబోయే రోజుల్లో ఇలాంటి గవర్నమెంట్ ను మనం స్థాపించుకోబోతున్నామని చెప్పేసి ఒక క్లారిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి అని ప్రత్యేకించి దాని మీద శ్రద్ధ పెట్టున్నాం అందరం మేము ప్రజెంట్. ఈ కుక్కన రాళ్ళు వేసుకుంటే ప్రక్రియ అయితే ఇవాళతో ఎండ్ అయిపోయింది అంటే రేపటి నుంచి దీని మీద నాకు తెలిసినంత వరకు ఎవరు స్పందించరు, అందరూ ఆ సభ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు. రైట్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.